కడప జిల్లా ఇడుపులపాయ త్రిపులైటిలో విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. పాత క్యాంపస్లోకి వెళ్లబోమంటూ త్రిపులైటి క్యాంపస్లోని అకాడమిక్ బ్లాక్ 1 వద్ద P1 P2 విద్యార్థులు బయటాయించి ఆందోళనకు దిగారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించే వరకు పాత క్యాంపస్లోకి వెళ్లమని చెప్పడంతో వివాదం చెలరేగింది. మౌలిక వసతులు కల్పించే వరకు వెళ్లబోమని విద్యార్థులు భీష్మించుకుచున్నారు. ఇక మొత్తం క్యాంపస్ అంతా కూడా మారుమోగిపోయింది. విద్యార్థుల ఆందోళన విరమింపజేసేందుకు IIIT డైరెక్టర్ బెదిరించే ధోరణితో హెచ్చరించారు. అయినా విద్యార్థులు భయపడలేదు. ఆందోళన విరమించకపోవడంతో పోలీసులతో విద్యార్థులను ఇంటికి పంపిస్తామని డైరెక్టర్ సంజయరాణి హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ధర్నా విరమించమని విద్యార్థులు భీష్మించు కూర్చున్నారు. ఓ విద్యార్థిని డైరెక్టర్ సంజయరాణి కొట్టేందుకు ప్రయత్నం చేయడంతో విద్యార్థులు అడ్డుపడ్డారు. కొద్దిసేపు విద్యార్థులు వారి తల్లిదండ్రులు డైరెక్టర్తో వాగ్వాదానికి దిగారు. కూడా ఎస్టాబ్లిష్ చేసేసి ప్రతి డామ్ ఒకటి ఉన్నాయి. అక్కడ వాళ్ళకి 4 రకాలుగా ఉన్నాయి వసతులు. అక్కడ ప్రతి వసతికి ఒక వార్డన్ని, దానికి అదే రకంగా కేర్ టేకర్స్ని, తర్వాత కొంత అన్మ్యారీడ్గా ఉండే ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళని అక్కడే నైట్ టైం కూడా పిల్లలతో పాటు కేర్ టేకర్స్తో పాటు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కూడా అనుకున్నాం. ఆ విషయాలు కూడా నేను పిల్లలకు చెప్పాను. సమస్యలు అనేది నేను పిల్లలకు చెప్పేది ఒకటే అండి, కూర్చొని మాట్లాడితే మనకు ఒక సొల్యూషన్ వస్తుంది, ఏ సమస్యకైనా పరిష్కారం వస్తుంది. చెప్పేది వినకుండా గట్టిగా అరిస్తే సొల్యూషన్ రాదు. నేను చెప్పేది వాళ్ళకి వినపడదు, వాళ్ళు చెప్పేది నాకు వినపడదు. కూర్చొని మాట్లాడుకుందామా, అక్రాస్ ద టేబుల్ మనం మాట్లాడుకుంటే మీ ప్రాబ్లమ్స్ ఏదో చెప్పండి, మేము వింటామనే చెప్తున్నాం ప్రాబ్లమ్స్. మొన్న కూడా చెప్తున్నారు పిల్లలు. అంటే ఒకటి ఏంటంటే పిల్లలకి నయానా చెప్పాము, భయానా చెప్పాను నేను, మీకు టైం ఇవ్వండి, నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి, మేము అన్ని వసతులు మీకు ఏర్పాటు చేస్తామని చెప్పాను. మళ్ళీ పిల్లలు దాన్ని అలా కాకుండా ఇలా చేస్తారు. 2 ఆప్షన్స్ ఇచ్చాము, పిల్లలు చూసి చేసుకోవచ్చు.